ఏదైతే పార్లమెంట్ లో రైతులకు సంబంధించి వ్యవసాయ చట్టం చేశారో మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు ఇవ్వాలి అని చెప్పిన పార్లమెంట్ లో నేను చట్టం చేయడం జరిగిందో దానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి రైతు కొడుకుని రైతు కావాలని కోరుకోవట్లేదు, అట్లాగే రైతు కూతురిని అల్లుడు రైతుగా రావాలని అని కోరుకోలేని పరిస్థితిలో గ్రామాల్లో ఉండేటువంటి రైతాంగం చిన్నకారు రైతులందరూ కూడా వారి యొక్క భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్పచెప్పి అపార్ట్మెంట్లో పనిచేయడంతో పాటుగా కార్పెంటర్గా పనిచేస్తూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వాస్తవ విషయాలు మన దేశంలో చాలా విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉందని చెప్పిన పూర్తి స్థాయిలో నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్తో పాటుగా మరి యూరోపియన్ కంట్రీస్లో బయట ఫారెన్ కంట్రీస్లో వాళ్ళకి ఎక్విప్మెంట్తో పాటు సాయిల్ టెస్టింగ్ చేసి వారు ఏ ఫర్టిలైజర్ వాడాలి, ఆర్గానిక్ సంబంధించి రిలేటెడ్ సంబంధించి ఆ మార్కెటింగ్ టైఅప్స్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు బయట కంట్రీస్ వాళ్ళు మన యొక్క ప్రొడ్యూస్ని కొనుక్కునే విధానంలో మరి మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను పూర్తిగా తీసి కేవలం రైతు నుంచి డైరెక్ట్గా కొనుగోలుదారుడికి వెళ్ళే ఒక వ్యవస్థను పూర్తి స్థాయిలో క్రియేట్ చేయగలిగితే మాత్రమే మన రైతును మనం ఆదుకునే పరిస్థితి ఉత్పన్నం అవుతుందనే ఒక వాస్తవ విషయాన్ని గ్రహించాలి. ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేసి అపోజిషన్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం లేకపోతే ఇంకొక విధానంలో మనం వెళ్ళే పరిస్థితి ప్రస్తుతం లేదు. నిజమైన రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుని ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి మనందరిపైన ఉంది. గౌరవించాల్సిన ఆదరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను విశ్వసిస్తూ ఉన్నాను.